పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 2వ స్థానంలో ధన స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో అనేకమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆర్థిక విషయాలు చాలా చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే కుటుంబంలో అనేక రకాల సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. 21వ తేదీ వరకు కొద్దిగా చిన్న చిన్నగా ప్రతికూలతలు కనిపిస్తున్నప్పటికీ 22వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు, బ్రహ్మాండమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే, ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 21వ తేదీ వరకు 12వ స్థానంలో వ్యయంలో ఉంటాడు. 22వ తేదీ నుంచి తులారాశిలోనే సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే కుజుడు యొక్క సంచారం తులారాశిలో జరుగుతుందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనకు తెలియకుండానే ఒక ఇంటర్నల్ పవర్ అనేటటువంటిది పెరుగుతుంది, అజమాయిషీతనం అనేటటువంటిది పెరుగుతుంది. ఎటువంటి పనైనా సరే అత్యంత చురుకుగా, చాకచక్యంగా, నైపుణ్యంగా చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా వస్తుంది. దాంతోపాటు మాట్లాడేటటువంటి మాట మీద కూడా పట్టు పెరుగుతుంది. అంటే మీరు ఎవరికైనా ఏదైనా సజెస్ట్ చేసినా, అడ్వైజ్ చేసినా, ఏదైనా ఒక సలహా ఇచ్చినా, లేదా ఇది చెయ్యమని చెప్పేసి ఆర్డర్ చేసినా కూడా అవి ఖచ్చితంగా ఎదుటివారు శిరస వహించే విధంగా ఉంటుంది. అంటే నిర్ణయాలు అంత శిరోధార్యంగా మారే అవకాశాలు ఉంటాయి. మరి రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలోను, ద్వితీయాధిపతి రాశిలోను సంచరించేటటువంటి సమయంలో, అంటే కుజుడు మరియు శుక్రుడు రెండు గ్రహాలు కనుక మనం తీసుకున్నట్లయితే 22వ తేదీ నుంచి కుజుడు శుక్రుడు యొక్క హౌస్లో, శుక్రుడు కుజుడు యొక్క హౌస్లో ఉంటారు. ఈ రెండు గ్రహాలు కూడా ఈ విధంగా ఉండేటటువంటి సమయంలో జోరు కొనసాగింపు ఇంకా ఇంకా అద్భుతంగా సాగుతుంది. అంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి, అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతుంటాయి, ప్రతికూలతలు దాదాపు తొలగిపోతూ ఉంటాయి. మరి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ రాశి వారికి సంబంధించి అంటే, ఒకే ఒకటి ఏంటంటే, చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క 9వ వీక్షణం ఎప్పుడైతే రాశికి 12వ స్థానం మీద పడుతుందో, చతుర్థ స్థానం అంటే సుఖస్థానము, విద్యాస్థానము, గృహస్థానం కాబట్టి ఈ గురుడి యొక్క 9వ వీక్షణం 12th హౌస్ మీద పడినప్పుడు బాగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే అత్యంత సులభంగా పూర్తయ్యేటటువంటి పని ఇంకా ఎక్కువ రోజులు చేయాల్సి ఉంటుంది. అందరికీ వారం రోజుల్లో పూర్తయ్యేటటువంటిది మనకు ఒక 15 రోజుల వరకు పట్టవచ్చు. అంటే టైం టేకింగ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటి విషయాలను కనుక తీసుకుంటే కొంచెం ఆలస్యం అనేది పెరుగుతుంది. అంటే నెమ్మదిగా సాగుతూ ఉంటాయి, కానీ ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా చక్కగా ఆనందకరంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఎప్పుడైతే 2వ స్థానంలో కేతు శుక్రగ్రహాల యొక్క కలయిక జరిగిందో, దైవ దర్శన భాగ్యం కలుగుతుంది, దేవాలయ సందర్శనం కలుగుతుంది, రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది సకాలంలో చక్కగా చేతికి అందుతుంది, తద్వారా అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా మీ నిర్ణయాన్ని ఎవరూ కూడా ఎదురు చెప్పేటటువంటి స్థితి ఉండదు. ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చేసినటువంటి నిర్ణయాలను చక్కగా అంగీకరిస్తూ ఉంటారు. అదే ఎవరైతే చాలా కాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలతో దూరం అయిపోయినారో, అటువంటి వారు కూడా ఆ సమస్యల నుంచి, అంటే ఒక అవగాహనకు వచ్చి, ఒక అండర్స్టాండింగ్ వచ్చి, చక్కగా కుటుంబంలో కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మరి తులారాశికి ప్రధానంగా కనుక తీసుకుంటే తులారాశిలోనే లాభాధిపతి అయినటువంటి రవి ఈ తులారాశిలో సంచరిస్తున్నాడు. తులారాశిలో రవి కుచగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రవి నిత్యస్థానంలో ఉంటాడు. లాభాధిపతి కనుక నిత్యస్థానంలో ఉంటే రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మనం కట్టవలసినటువంటి మొత్తం ఇమీడియట్గా పే చేయవలసి ఉంటుంది. అంటే ఆలస్యం అనేటటువంటి జరుగుతున్నప్పటికీ జోరు కొనసాగింపు జరుగుతుంది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, అనేకమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు తొలగిపోయి చక్కగా ఉంటాయి. మరొక ప్రధానమైన విషయాన్ని కనుక తీసుకుంటే చతుర్థ స్థానంలో ఈ శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క సంచారం
శని దశమ వీక్షణంతో రాశిని చూస్తున్నటువంటి కారణం చేత ఈ రాశిలో ఎవరున్నారు? రవి కుజగ్రహాల యొక్క ప్రభావం ఉంది. అంటే ఈ రాశిలో సంచరించేటటువంటి కుజుడు శనిని చూస్తుంటాడు, ఇదే కుజుడు రాహువుని చూస్తుంటాడు. శని యొక్క వీక్షణం అనేటటువంటిది కుజుడి మీద ఉంటుంది. అంటే త్రిముఖ వీక్షణం అనేటటువంటి చెప్పాలి ఇక్కడ. ఈ త్రిముఖ వీక్షణం అనేటటువంటిది తులారాశి వారికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో కనుక మీరు వేలు పెట్టినట్లయితే, తలదూర్చినట్లయితే, అది మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులను, బాధలను, కష్టాలకు కూడా గురిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు సంబంధం లేనటువంటి విషయాలలో తులారాశి వాళ్ళు తలదూర్చకుండా ఉండటం చాలా శ్రేష్టమైనటువంటి పని. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే భారం పెరుగుతుంది, ఇంకా ఇంకా ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అయినా అంటే ఎంత ఎక్కువగా చేసినప్పటికీ చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కనుక తీసుకుంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు, రాశిలో కుజుడి యొక్క సంచారం ప్రారంభమైనప్పటి నుంచి మీకు తులారాశిలో జన్మించినటువంటి పురుషులకు శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎవరైతే చాలా కాలం నుంచి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతున్నాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. మరి మరొక ప్రధానమైనటువంటి గ్రహాన్ని కనుక పరిశీలించినట్లయితే బుధుడు ఎక్కడున్నాడు? 12వ స్థానంలో, స్వక్షేత్రంలో, ఉచ్చ స్థానంలో, వక్రంలో ఉన్నాడు. మరి బుధుడిని కనుక పరిశీలించినట్లయితే భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత బుధుడు బుద్ధికారకుడు, ఆలోచనాకారకుడు, పాండిత్యానికి కారకుడు. పైగా 9వ స్థానం పితృస్థానాధిపతి. కాబట్టి తండ్రితో ఏదైనా సరే మాట్లాడాల్సి వచ్చినప్పుడు విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సరే అంటే మాటల మధ్యలో ఆ రిలేషన్స్కి కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుర్ల మధ్య కానీ, ఏదైనా సరే ఇటువంటి విషయాలలో కొంచెం రిలేషన్స్ విషయంలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం వినయంగా కనుక ఉన్నట్లయితే తద్వారా గొప్ప ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కనుక మనం పరిశీలించినట్లయితే 16, 17, 18, 19, 20 ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి చక్కగా అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి సంతానపరంగా తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తాయి. ఆరోగ్య భంగం అనేటటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఆరోగ్యం కూడా స్వస్థత చేకూరేటటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 22వ తేదీ వరకు కూడా కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబంతో కలిసి ఏదైనా బయటకు వెళ్ళటం కానీ, అంటే కుటుంబంతో ఎక్కువగా సమయం స్పెండ్ చేయడానికి కనుక ప్రయత్నించినట్లయితే తద్వారా మంచి ఫలితం పొందుతారు. 22వ తేదీ రాత్రి 1 గంట నుంచి 25వ తేదీ మరలా మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా దాదాపుగా ప్రతికూలమైన సమయం. ఇక్కడ మీకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ చేసేటటువంటి విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. మీ మీద అజమాయిషి పెరుగుతుంది. మనసుకు నచ్చనటువంటి పనిని బలవంతంగా చేసేటటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కనుక ఆ 3 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆ 3 రోజుల్లో దుర్గా స్మరణ అనేటటువంటిది చాలా చాలా యోగాన్ని కలిగిస్తుంది. ఇక 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.